హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాలుని ప్రేమతో కౌలించుకున్న మీనా ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియో నుంచి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. గుండె నిండా గుడి గంటలు రాబోయే ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. వీడియో నుంచి తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా బాలు అయితే ఖచ్చితంగా ఈ మనోజ్ గడే దొంగతనం చేశాడు. రే చెప్పరా, ఎక్కడున్న డబ్బులు చెప్పు, ఇప్పుడు నీ వల్ల అన్యం పుణ్యం ఎరని ఒక చిన్న పిల్లడి మీద నిందలు వేస్తుంది ఈ ప్రభావతమ్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో మనోజ్ అయితే నాకేం తెలియదు, నేనేం చేయలేదు అని చెప్పేసి అంటూ ఉండగా అప్పుడే మనోజ్కి అయితే పోస్ట్ అయితే వస్తుంది. ఇంకా మనోజ్ దగ్గరికి వెళ్ళి ఇది నా పేరు మీద వచ్చిందా అని చెప్పేసి అనగానే అవునండి మీ పేరు మీద వచ్చింది, సైన్ చేయండి అని చెప్పేసి అనగానే ఇక మనోజ్ సైన్ చేసి పంపించేస్తాడు. ఇక ఏంట్రావి అని చెప్పేసి వెంటనే బాలు మనోజ్ చేతిలో ఉన్న కవర్ని అయితే లాగేసుకుంటాడు. ఏంటివి, టికెట్సా, ఏం టికెట్స్ ఇవి అని చెప్పేసి ఓపెన్ చేసి చూడడంతో ఓహో అండమాన్ వెళ్తున్నారా నువ్వు, అలాగే ఈ పారలమ్మ, దీనికి డబ్బులు ఎక్కడవరా నీకు అని చెప్పేసి అనగానే వెనక నుంచి ఇక మనోజ్ చేతిలో ఇంకో కవర్ ఉండడంతో అదేం కవర్రా అని చెప్పేసి కవర్ అయితే తీసుకుంటాడు. ఇంకా ఆ కవర్ మీద కోడ్ స్టాంప్ అయితే ఉంటుంది. ఇదిగో దొరికాడు దొంగ, ఈ స్టాంపు వేసిన కవర్తోనే కదా ప్రభుత్వమ్మకి నాన్న డబ్బులు ఇచ్చింది, ఇగో చూడు అని చెప్పేసి సత్యంకి అయితే ఆ స్టాంప్ అయితే చూపిస్తాడు. అవునవును ఇది కోడ్ స్టాంపే, నేను ఇందులో నుంచి డబ్బులు తీసుకొచ్చి ప్రభుత్వకి ఇచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం. ఇప్పుడు దొరికావు కదా దొంగవి, ఇన్ని రోజులు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలే అంటారు, ఇప్పుడేమంటావు పారలమ్మ, ఇదిగో నీ మొగుడు ఒక దొంగ, అంతకుముందు 40 లక్షలు కాజేశాడు, ఇప్పుడు 1 లక్ష రూపాయలు కూడా కాజేశాడు, కేవలం ఇప్పుడు నీకు హనీమూన్ని తీసుకెళ్ళడానికే ఇదంతా ప్లాన్ చేశాడు కదరా చెప్పురా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక మనోజ్ అయితే ఏం మాడకుండా సహించుకుంటడంతో ఇంతసేపు నువ్వు అలాగే నీ భార్య పారలమ్మ ఇద్దరు కలిసి నా బావమర్దిని అవమానించారు కదా, మర్యాదగా వాడికి క్షమాపణ చెప్పండి అని చెప్పేసి అనగానే మేమెందుకు క్షమాపణ చెప్తాం అని చెప్పేసి అంటూ ఉంటుంది రోహిణి. అయితే ఇప్పుడు వెంటనే పోలీసులకి ఫోన్ చేయాల్సిందే, ఎందుకంటే నీ భర్తే కదా దొంగ అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. ఇంకా మీనా కూడా ఇప్పుడు చేయండి పోలీసులకి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక రోహిణి అలాగే మనోజ్ ఇద్దరు కలిసి శివకైతే క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అందరూ ఎటువల వెళ్ళిపోయాక ఇదిగో ప్రభుత్వమ్మ నీ కొడుకే పెద్ద దొంగ, నువ్వు నీ కొడుకును వదిలేసి ఊర్లో అందరూ మోసగానని చెప్పి అంటావు, ఫస్ట్ నీ కొడుకుని గమనించుకోనవు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక ప్రభుత్వం ఏం మాట్లాడకుండా సైలెన్స్గా వెళ్ళిపోతుంది. ఇక బాలు అలాగే మీనా ఇద్దరు చాలా బాధపడుతూ ఉండగా ఇంకా బాలుని చూసిన మీనా ఒక్కసారిగా గట్టిగా కౌలించుకొని ఏడుస్తూ ఉంటుంది. మీరు లేకపోయింటే ఈరోజు నా తమ్ముడు పరిస్థితి ఏమైందండి అని చెప్పేసి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక బాలు అయితే నాకు తెలుసు మీనా ఎవరు ఎలాంటి వాళ్ళో మా ప్రభుత్వమ్మకి తెలియదంతే అని చెప్పేసి అంటూ ఉంటాడు. తెలుసు కదా నీకు అమ్మ గురించి, తను అంతే అలాగే మాట్లాడుతుంది, ఎప్పుడు చూసినా చిన్నప్పటి నుంచి ఆ మనోజ్ని నమ్ముతుంది, నన్ను ఎప్పుడు నమ్మలేదు అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటుంది. ఇక మీనా అయితే బాలుని కౌలించుకుంటూ మీరు లేకపోయింటే ఈరోజు ఏమయ్యేదండి, శివ నిజంగానే జైలుకి వెళ్ళేవాడు, ఖచ్చితంగా మీ అమ్మగారు ఖచ్చితంగా అరెస్ట్ చేయించేవాడు అని చెప్పేసి ఏడుస్తూ బాలు అయితే ఇదిగో పూలకంప ఈరోజు ఏమైంది నీకు ఇంత బాధపడుతున్నావు, వదిలేసి నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక బాలుని చాలా ప్రేమగా గట్టిగా కౌలించుకుంటుంది. ఇక బాలు కూడా మీనాని కౌలించుకుంటాడు. లేటెస్ట్ ఎపిసోడ్ ఇది ఫ్రెండ్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్